ఈ కోర్స్ ఈ కోర్స్ పర్పస్ ఏంటి అసలు మేము ఎవరు అని ఒక టూ మినిట్స్ లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మా మేము ఎవరు అనేది ఈ లోపు మీకు ఉన్న క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగచ్చు యాక్చువల్లీ ఓకే సో ఇది నేను అక్షయ నాలెడ్జ్ సెంటర్ అనేది ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను లైక్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను యుఎస్ లోనే మాస్టర్స్ చేశాను అక్కడే వర్క్ చేశాను వచ్చిన తర్వాత పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇన్వాల్వ్ చేద్దాం నేను వచ్చిన కొత్తలో ఆల్మోస్ట్ జీరో ఉందండి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ ఆ స్కూల్స్ లో కూడా టెక్స్ట్ బుక్ మెథడే ఫాలో అవుతున్నారు సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి టీచర్స్ కి కేపబిలిటీ లేక కాదు చాలా చాలా కన్స్టెంట్స్ ఉంటాయి డెడ్ లైన్స్ ఉంటాయి మేనేజ్మెంట్స్ నుంచి అలానే లాబరేటరీస్ ఎఫెక్టివ్ గా ఉండవు వేరియస్ రీజన్స్ వల్ల ఓవరాల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉండేది కాదు సో నేను వచ్చిన తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రైమరీ ఫోకస్ పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ మీదనే పుష్ చేశాను సో డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్ జనరల్ గా నా మోస్ట్ ఆఫ్ మై వర్క్ షాప్స్ అన్ని మాక్సిమం ఫోర్ స్టూడెంట్స్ తో ఉండేవి కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇప్పుడు వరంగల్ లో ఎస్పీఆర్ అనే ఒక స్కూల్ ఉంది వాళ్ళ క్లాస్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ టూ హండ్రెడ్ ప్లస్ ఉండేది టెన్త్ క్లాస్ వాళ్ళ అలాంటి చోట ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ పర్ గ్రూప్ చేసేవాళ్ళం ఇలా క్లాస్ మొత్తాన్ని ఒక ట్వంటీ గ్రూప్స్ లాగా డివైడ్ చేసి పిల్లలకి యాక్టివిటీస్ ఆపరేటర్స్ ఇచ్చేసి పిల్లలతోటే చేయించే వాళ్ళం సో చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేసే వాళ్ళం అలానే హాలిడేస్ టైంలో స్పెషల్ వర్క్ షాప్స్ ఉండేవి పిల్లల్లో ఈ ఇన్నోవేషన్ లాంటి స్కిల్స్ బిల్డ్ అవ్వటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూడండి ఖమ్మంలో హార్వెస్ స్కూల్లో చేసిన వర్క్ షాప్ పిల్లలు వాటర్ రాకెట్స్ తయారు చేశారు ఆ రాకెట్స్ ని లాంచ్ కూడా చేశారు ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు కూడా అవి వెళ్ళాయి యాక్చువల్లీ సో మిగిలిన ఇంకా పైకి కూడా వెళ్ళు ఉండొచ్చు మాకు మెషరింగ్ ఏమీ చేయలేదు సో వాళ్ళ వాటర్ రాకెట్స్ ని మనకు చూపిస్తున్నారు ఇప్పుడు అలానే టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళం వల్ల ఎవ్రీథింగ్ నేనే నా ఓన్ గా ఆపరేటర్స్ అన్ని స్కూల్స్ కి తీసుకువెళ్ళి పిల్లల్ని గ్రూప్స్ లా డివైడ్ చేసి చేసేవాళ్ళం సిబిఎస్ఈ స్కూల్స్ అలానే స్టేట్ సిల్వర్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా బాగా చేసేవాళ్ళం స్టేట్ లో మొత్తం ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో చేశాం సేమ్ మెథడ్ టీచర్స్ కి కూడా చేశాం ఎందుకంటే మీ మొక్కల్లో చేయటం కష్టం టీచర్స్ ని కూడా వాళ్ళకు ఆపరేటర్స్ పరిచయం చేస్తే వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఈజీగా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఫోటో సిద్దిపేట లైక్ రకరకాల డిస్ట్రిక్ట్స్ ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ లో ఆల్రెడీ వర్క్ షాప్స్ కంప్లీట్ చేశాను టీచర్స్ కి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఆప్టిక్స్ ఇలాంటి వర్క్ షాప్స్ అన్ని కండక్ట్ చేశాం సో ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీసెంట్ వన్స్ కోవిడ్ కంటే ముందు కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక వన్ మంత్ ముందు జరిగింది యాక్చువల్లీ దాని తర్వాత నుంచి ఇలాంటి లైవ్ వర్క్ షాప్స్ లేవు అన్ని ఆన్లైన్ వర్క్ షాప్స్ లే చేశాం ఆన్లైన్ కూడా సేమ్ మెథడ్ టీచర్స్ కి కిట్స్ పంపించేసి వాళ్ళతో కూడా చేయించాము ఆన్లైన్ లోనే ఇలాంటి జూమ్ క్లాసెస్ లాగా ఇది ఖమ్మంలో జరిగింది క్లోజ్ టు త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ త్రీ హండ్రెడ్ టీచర్స్ యాక్చువల్లీ సో ఇవన్నీ మీకు ఫొటోస్ ఇది మా పాస్ట్ వర్క్ బిఫోర్ కోవిడ్ వర్క్ అండి సో డ్యూరింగ్ కోవిడ్ మేము చేసింది లాస్ట్ త్రీ మంత్స్ గా చేస్తుంది హోమ్ సైన్స్ ఇన్వెన్షన్స్ అనే కోర్స్ తోటి సిక్స్త్ నుంచి టెన్త్ పిల్లలకి పిల్ల సింపుల్ లాజిక్ ఏంటంటే పిల్లల్ని ఇన్వెంటర్స్ గా తయారు చేయడానికి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తున్నాం అనమాట ఆల్రెడీ ఈ కోర్స్ కంప్లీట్ చేసాం ఖమ్మంలో అక్కడ లైక్ రైట్ సైడ్ ఒక పాప హోమ్ సైన్స్ ఇన్వెన్షన్స్ లో నా తర్వాత కోర్సెస్ లో ఉండేది ఈవెన్ ఇప్పుడు ఈ చిన్న పిల్లల లో కూడా వాళ్ళ సిస్టర్ ని గైడ్ చేయబోతుంది తన్మశ్రీ వర్మని సో ఇక్కడ ఆ పర్టికులర్ పాప ని టెస్ట్ చేస్తుంది యాక్చువల్లీ సో ఆ రింగ్ రింగ్ స్ప్రెడ్ ఎలా అవుతుంది దాన్ని బట్టి శానిటైజర్ మంచి క్వాలిటీనా చెడ్డ క్వాలిటీనా అని తెలుస్తుంది సో ఈ విధంగా వేరియస్ యాక్టివిటీస్ ప్రజెంట్లీ ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఒకటి చేస్తున్నాము ఎందుకంటే ఏ ఇన్వెన్షన్స్ కా ఏదైనా కావాలి అంటే ఈ స్కిల్స్ అన్ని అవసరం ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్కిల్స్ కావాలి అది అప్లికేషన్ బేస్డ్ అవ్వాలి ఉట్టి థియరటికల్ కాదు అప్లికేషన్స్ వైజ్ కావాలి ఎలక్ట్రానిక్స్ స్కిల్స్ కావాలి మ్యానుఫాక్చరింగ్ స్కిల్స్ మెకానికల్ డిజైన్ అలానే ప్రోగ్రామింగ్ ఈ స్కిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ దానితో పాటు ఐడియా జనరేషన్ స్కిల్స్ కూడా క్రియేటివిటీ అంటాం సో ప్రస్తుతం అవి ఫ్రీ క్లాసెస్ కూడా నేను ప్రతి సాటర్డే కండక్ట్ చేస్తాను హోప్ఫుల్లీ ఎవ్రీ సాటర్డే అది కంటిన్యూ చెయ్యాలి దట్స్ మై ప్లాన్ బట్ స్కూల్స్ ఓపెన్ అవటం వల్ల ఎంత సపోర్టివ్ గా పిల్లలు ఉంటారో తెలియదు బట్ సో దిస్ ఈస్ ఆల్ వీఆర్ డూయింగ్ క్రియేటివిటీ అలాంటివన్నీ సో ఇది మన కరెంట్ కోర్స్ అండి ఇప్పుడు నేను చెప్తున్న కోర్స్ ట్వంటీ యాక్టివిటీస్ కోర్స్ ఇది పిల్లల ఏజ్ సెవెన్ టు లెవెన్ మాత్రమే చూస్తున్నాను ట్వెల్వ్ ఇయర్స్ అండ్ డెబోకి ఆల్రెడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాను సో ట్వెల్వ్ ఇయర్స్ కంటే చిన్న పిల్లల కోసం ఈ పర్టిక్యులర్ కోర్స్ డిజైన్ చేసింది ఆ పిల్లలకి గా ఇక్కడ సైన్స్ కాన్సెప్ట్ ఏ మాత్రం చెప్పనండి ఒక్క సింగిల్ సైన్స్ కాన్సెప్ట్ కూడా చెప్పను ఇది మీకు క్లారిటీ ఇవ్వాలి నా ఫోకస్ అంతా అబ్జర్వేషన్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అండ్ రీజనింగ్ స్కిల్స్ సో అబ్జర్వేషన్ అంటే పరిశీలన అంటారు ఉట్టిగా చూడటం వేరు పరిశీలించటం వేరు కదా క్షుణ్ణంగా చూడటం అనమాట ప్రతి ఒక్క చిన్న మార్పుని కూడా చూడటం సో దాన్నే మనం అబ్జర్వేషన్ అంటాం సో అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రశ్నలు అడగాలి ఆ ప్రశ్నలు అడిగినప్పుడే మనకి ఆలోచన శక్తి పెరుగుతుంది థింకింగ్ కేపబిలిటీస్ పెరుగుతాయి సో దాన్నే క్రిటికల్ థింకింగ్ అని అంటాం మనము ఆ క్రిటికల్ థింకింగ్కి నార్మల్ థింకింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ థింకింగ్ డెప్త్ లో ఉండదు క్రిటికల్ థింకింగ్ ఏమో రూట్ కాజ్ వైపు వెళ్తుంది అంటే అసలైన కారణం ఏంటి అని ఇప్పుడు డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది డాక్టర్ జ్వరం కోసం మన పారాసిటిమాల్ కానీ డోలో ఇస్తే సరిపోదు కదా అది రూట్ కి వెళ్ళట్లేదు ఫర్దర్ గా టెస్ట్ చేసి ఇంకా టెస్ట్లు చేయటం అంటే ఏంటి క్వశ్చన్స్ అడగటం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లో ఏంటి ప్రాబ్లం అది కనుక్కుంటాం ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు మీ నోస్ అండ్ మౌత్ లో ఏంటి ప్రాబ్లం సో ఈ విధంగా ప్రశ్నలు అడిగి ఫైనల్ గా రూట్ కాజ్ అసలైన కారణం దగ్గరికి వెళ్తారు ఆ అసలైన కారణం వెళ్ళాలి అంటే ప్రశ్నలు అడగాలి సో నేను నా కోర్సులో అదే పిల్లలు అబ్జర్వ్ చేసిన తర్వాత అసలైన కారణాలని వెతకాలి సో దానికోసమే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే క్వశ్చనింగ్ ఎబిలిటీని పెంచుతాం ఇవన్నీ అయిన తర్వాత కారణాలు తెలుస్తాయి అలానే అబ్జర్వేషన్ అంటే చూడటం కూడా క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి నెక్స్ట్ స్టేజ్ లో దానికి రీజన్ ఇస్తారు ఏ మార్పు చూసినా సరే ఆ మార్పుకు ఒక రీజన్ చెప్తారు ఆ రీజన్ కరెక్టా కాదా అనేది ఇమ్మెటీరియల్ అది ఇంపార్టెంట్ కాదు అసలు పిల్లల్లో ఒక ఒక మార్పుని చూసి దానికి ఒక రీజన్ వెతికి చెప్పటం ఆ స్కిల్స్ డెవలప్ అవుతే వాళ్ళ లైఫ్ లాంగ్ రీసెర్చ్ ఫీల్డ్స్ లో వెళ్ళగలుగుతారు కొత్తవి కనుక్కోగలుగుతారు కూడా అలానే వాళ్ళ ఎగ్జామ్స్ లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది గుట్టిగా చదివేసి వెళ్ళిపోతుంటారు పిల్లలు ఎగ్జామ్ అవ్వగానే మర్చిపోతుంటారు దానికి రీజన్ క్వశ్చనింగ్ ఉండదు చదివినప్పుడు కానీ క్లాస్ లో విన్నప్పుడు కానీ క్వశ్చనింగ్ పోతుంది కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోరు సో ఇలాంటి స్కిల్స్ అన్ని ఈ కోర్స్ లో చిన్నప్పుడే డెవలప్ చేస్తాం కాబట్టి వాళ్ళు పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ లాంగ్ ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అన్నిటికీ ఉపయోగించుకోగలుగుతారు ఈ కోర్స్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది రీజన్ ఇందాకే చెప్పాను సాటర్డేస్ మనకి దొరకకపోవచ్చు బికాస్ ఆఫ్ స్కూల్స్ ఓపెనింగ్ అండ్ ఆల్ దాట్ సో సెప్టెంబర్ ఫిఫ్త్ అది కూడా ఈవినింగ్స్ ఉంటుందండి మోస్ట్ ప్రాబ్లీ సిక్స్ పిఎం తర్వాత సిక్స్ పిఎం ఉంటుంది సో ఆ సండే ఆల్రెడీ నాకు టూ క్లాసెస్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నాను పెద్ద పిల్లల కోర్సెస్ ఆల్రెడీ ఎంగేజ్ అయింది అది లెవెన్ లైక్ మధ్యాహ్నం వరకు ఒక కోర్స్ ఉంది మధ్యాహ్నం తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది అదే కోర్స్ కి సో అందుకే ఓన్లీ ఫ్రీ టైమ్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది సో ఆ పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసి మనది ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి ఈవినింగ్ ఫైవ్ ఓ కి పెట్టే ఛాన్స్ ఉంటుంది సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను సో ఈ ఎంటైర్ కోర్స్ కి కావాల్సిన కిట్ ని నేను ఈ ట్యూస్డే నుంచి నేను డెలివర్ చేయడం స్టార్ట్ చేస్తాను ఈ కిట్ అండ్ కోర్స్ ఈ సిక్స్ వీక్స్ ప్రతి వారం వన్ అవర్ ఉంటుంది కోర్స్ ఎస్ యా గుడ్ ఈవినింగ్ హలో హాయ్ ఓకే ఓకే సో యా ప్లీజ్ లిసన్ నా మ్యూట్ లో ఉండండి నా నా నేను చెప్దాం అనుకున్నదంతా అయిపోతుంది దాని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు ప్లీజ్ స్టే మ్యూటెడ్ సో ఫైనల్లీ ఈ కోర్స్ అండ్ కిట్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ ట్యూస్డే వరకు డెడ్ లైన్ సో ఖమ్మంలో పిక్ చేసుకునే వాళ్ళు సాటర్డే వరకు కూడా వచ్చి పిక్ చేసుకోవచ్చు బట్ కొరియర్స్ చేయాలంటే నాకు ముందు టైం కావాలి సో ట్యూస్డే తోటి డెడ్ లైన్ ఆఫ్టర్ ట్యూస్డే అవుట్ సైడ్ ఖమ్మం ఆర్డర్స్ తీసుకునే అవకాశం ఉండదు కొరియర్ కి కనీసం టూ డేస్ వేసుకోవాలి కాబట్టి ఓకే సో అదండి ఓవరాల్ మీకు ఇద్దాం అనుకున్న క్లారిటీ సో నా సెషన్ నా నా లెక్చర్ నా స్పీచ్ వాట్ ఎవర్ అది ఎండ్ లోపు ఒకసారి ఈ ప్రాసెస్ ని చూడండి లెట్ మీ షో యూ ఇన్ ఎ డిఫరెంట్ సాఫ్ట్వేర్ నేను ఇప్పుడు చేద్దాం అనుకునేది ఏ రిసర్చర్ అయినా సరే ఏ ఇన్నోవేటర్ అయినా ఫాలో అయ్యే ప్రాసెస్ ఇదండి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఏదైనా ప్రయోగం చేస్తారు ఆ ప్రయోగాన్ని అనలైజ్ చేస్తారు దాని కంక్లూషన్ చేస్తారు ఇంకొక స్టేట్ లో ఎక్కడ ఉండి స్టార్ట్ అవుతుంది అంటే అబ్జర్వేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అబ్జర్వ్ చేస్తారు ఆ అబ్జర్వ్ చేసిన దాని క్వశ్చన్స్ అడుగుతా నేను ఇందాక చెప్పింది అబ్జర్వేషన్స్ క్వశ్చనింగ్ క్వశ్చన్ చేసిన తర్వాత దాన్ని రిలేటెడ్ ఒక హైపోథసిస్ డ్రా చేస్తారు హైపోథసిస్ అంటే ఒక రీజన్ మీకు చెప్పిన రీజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సో పిల్లలు రీజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆ రీజన్ కరెక్టా కాదా అని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఆ కొత్త ఎక్స్పెరిమెంట్స్ ని అనలైజ్ చేస్తారు ఆ కొత్త ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు కరెక్టే అవుతుంది ఎక్కడ చేసినా కరెక్ట్ అవుతుంది ఎన్నిసార్లు చేసినా కరెక్టే అవుతుంది ఏ మార్పులు చేసినా సరే ఆ హైపోతసిస్ ఆ రీజన్ కరెక్ట్ అని ప్రూవ్ అవుతే దానికి కంక్లూషన్ ఇస్తారు ఇలాంటి ప్రాసెస్ ఐన్స్టీన్ అయినా ఇచ్చింది న్యూటన్ అయినా ఇచ్చింది ఎడిసన్ అయినా ఎవరైనా చేసింది ఇదే ప్రాసెస్ అండి సో మనం కూడా చేస్తుంది అదే కాకపోతే మనం చేసేది ఇక్కడితో ఆపేస్తున్నాం చాలా చిన్న పిల్లలు వీళ్ళకి సైంటిఫిక్ అనాలిసిస్ కానీ ఆ సైంటిఫిక్ టర్మ్స్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు సో మన ఫోకస్ ఏంటంటే పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేస్తారు సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కొంచెం బైపాస్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ నుంచి డైరెక్ట్ గా అబ్జర్వేషన్స్ కి వెళ్తున్నాం ఎక్స్పెరిమెంట్ నుంచి అబ్జర్వేషన్స్ కి వెళ్తున్నాం అబ్జర్వ్ చేసింది క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసిన దానికి రీజన్ ఇస్తారు ఓకే సో అక్కడితో ఆపేస్తున్నాం సో ఈ విధంగా చేయటం వల్ల ఆ హ్యాబిట్ అవుతుందని నేను ఇందాక మీకు చెప్పాను సో ఎస్ దట్స్ ఇట్ అండి నేను మేము అనుకున్న పాయింట్స్ ఇవి సో ఈ కమింగ్ సండే నుంచే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సండే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఈ ఈ పర్టిక్యులర్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ ఈ కోర్స్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు నన్ను సో ఎనీవన్ అక్షయ బి హావ్ ఎనీ క్వశ్చన్స్ తన్మై శ్రీ ఎవరికైనా ఏ క్వశ్చన్స్ హెస్టేషన్ లేకుండా అడగండి అది ఒకవేళ అవ్వలేదు అనుకోండి స్టార్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అవుతుంది మ్యామ్ లైక్ ఆల్రెడీ ఎయిట్ మెంబెర్స్ అయిపోయారు మనకి ఇంకా వన్ వీక్ సాలిడ్ టైమ్ ఉంది కదా కంపల్సరీ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఎయిట్ ఉన్నారు కదా ఎయిట్ తోటి నేను స్టార్ట్ చేసేవచ్చు సో కంపల్సరీ స్టార్ట్ అవుతుంది నేను కూడా చెప్పాను సార్ మా కొలిగ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఈ రోజు మెసేజ్ చేశాను ఆల్ రైట్ ఇన్ కేస్ మనకి స్ట్రెంత్ ఎక్కువ వస్తే మాక్సిమం బ్యాచ్ కి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారండి ఫిఫ్టీన్ దాటి ఉండరు సో ఇంకా ఎక్కువ మంది ఉంటే ఒక సెకండ్ బ్యాచ్ ప్లాన్ చేస్తాను ఏదో ఒక టైంలో జ్యూరింగ్ ద డే సో లైక్ ఇంకొంచెం ఒక టూ త్రీ డేస్ తర్వాత ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాను దాంట్లో వీటి గురించి గా డిస్కస్ చేయొచ్చు ఆల్రెడీ పే చేసిన వాళ్ళ కోసం ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నది ఆ మేఘన వన్ సెకండ్ అన ఒక పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు క్వశ్చన్ అడగచ్చు సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కంపల్సరీ పిల్లలతోటి ఒక పెద్దవాళ్ళు ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తన్మై శ్రీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది సైన్స్ లో తను లెవెన్ ఏ కానీ తను సీనియర్ రోల్ లో ఉంటుంది వాళ్ళ సిస్టర్ జూనియర్ రోల్లో ఉంటుంది సో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి ఒక పేరెంట్ అవ్వచ్చు ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ సిస్టర్ కంపల్సరీ రీజన్ ఏంటంటే ఈ పిల్లలు అటెన్షన్ స్పాన్ తక్కువ సో వాళ్ళని ఫోకస్ చేయటానికి హెల్ప్ అవుతుంది అలానే పిల్లలకి నేను గా క్వశ్చన్స్ అడిగితే అది గ్రాస్ చేసుకోపోవచ్చు అది చూసిన దాని రిలేటెడ్ క్వశ్చనింగ్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలి కదా ఈ మిడిల్ పీపుల్ మధ్యలో ఉన్న ఆ వాళ్ళ హెల్ప్ తోటి పిల్లలకి ఆ స్కిల్స్ డెవలప్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది అలానే మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అంటే పేరెంట్ అవ్వచ్చు పిల్లలు ఎల్డర్ బ్రదర్ ఆ సిస్టర్ అవ్వచ్చు వాళ్ళకు కూడా ఈ స్కిల్స్ గా డెవలప్ అవుతాయి వాళ్ళ స్కూల్స్ కి కూడా పనికి వస్తుంది ఓకే ఈవెన్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో లేకపోయినా సరే మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది ఓకే పిల్లలు ఎలా చదవాలి మనం ఎప్పుడు చదువు 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 అంటాం కదా ఎలా చదవాలి అనే దాని గురించి కూడా మనం ఒక ఐడియా ఇవ్వచ్చు దీని ద్వారా సో అప్పుడు పిల్లలు ఇంకా మనం ఆట వినే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది ఓకే సో యా నా సైడ్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇవ్వండి సో యా మేఘనా డి స్టిల్ హ్యావ్ ఎ క్వశ్చన్ సో మెఘనా ఈ ఈ సండే నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుందనా ఈ ఇన్వెస్టిగేషన్ అనే కోర్స్ స్టార్ట్ అవుతుంది దాని గురించి డీటెయిల్స్ చెప్పాను దానికోసం నేను ఒక కిట్ పంపించాలి కిట్ పంపించాలంటే కిట్ పర్చేస్ చేయాలి కదా ఆ కిట్ పర్చేస్ చేయటం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే ఖమ్మంలో ఉండే వాళ్ళకి సెవెన్ ఫార్టీ రూపీస్ సో దాని గురించి ఇంతసేపు చెప్పాను ఈ వీడియో కూడా గ్రూప్ లో పెడతాను ఈ వీడియో కూడా తర్వాత చూడొచ్చు ఇదంతా రికార్డ్ చేస్తున్నాం మనం ఓకే సో ఎని సండే సండే నా బర్త్డే ప్రతి సండే ఉంటుందా నీ బర్త్డే వన్ సండేనే కదా ఓన్లీ వన్ సండే మన క్లాస్ కూడా వన్ అవరే ఉంటుంది ఓకే సో మిగిలిన మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ అంతా నీ బర్త్డేనే వన్ అవరే నా బర్త్డే ఆల్ రైట్ ఓకే సో మనము సెషన్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి అదర్వైజ్ ఒక షార్ట్ వీడియో చూపిస్తాను అసలు మనం ప్లాన్ చేసేది ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయటానికి సో ఇక్కడ చూడండి ఇది వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ మనం చేయబోయే యాక్టివిటీస్ ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తారా మీకు స్క్రీన్ యూట్యూబ్ వీడియో కనిపిస్తుందా లేదా అనేది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక్కసారి ఇది చూడండి చూడటం అంటే అబ్జర్వేషన్ పరిశీలించటం ఒక సింపుల్ యాక్టివిటీ వెరీ సింపుల్ యాక్టివిటీ కానీ దీని నుంచి ఫ్యూచర్ లో న్యూటన్స్ లాస్ అన్ని ఆల్ అనే నేర్చుకుంటాయి సో యా సో నేను చెప్పేది ఇంత చిన్న యాక్టివిటీ మన ఫోకస్ ఏంటి న్యూటన్స్ లాస్ అవన్నీ చెప్పడం కాదు అక్కడ పిల్లలు చేయాల్సిందేంటి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు క్లియర్ గా అబ్జర్వ్ చేసి చెప్పాలి ఆ మీడియట్ ఇంటర్మీడియట్ పర్సన్ కి చెప్పాలి నాకు కూడా చెప్పాలి అక్కడ బెలూన్ ఒక డైరెక్షన్ లో వెళ్ళిందని చెప్పాలి బెలూన్ ఆ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు గాలి ఏ డైరెక్షన్ లో వెళ్ళింది వెనక్కి వెళ్ళిందా గాలి ముందుకెళ్ళిందా సో ఇవన్నీ అబ్జర్వేషన్స్ కింద అలా అబ్జర్వ్ చేసిన తర్వాత దాని నుంచి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నల నుంచే ఒక రీజన్ కూడా బయటకు తీయొచ్చు సో యాక్టివిటీస్ కున్న పవర్ పవర్ ఇదన్నమాట సో దట్స్ ద రీజన్ సైన్స్ యాక్టివిటీస్ తోటి ఎవ్రీడే లైఫ్ కూడా పనికి వస్తుంది అలానే ఈ రీజనింగ్ స్కిల్స్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళు ఎవ్రీడే లైఫ్ లో కూడా యూజ్ కదా సో ఓన్లీ సైన్స్ ఏ కాదు ఎవ్రీడే లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు పిల్లలు సో దట్స్ ద రీజన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అనేది ట్వంటీ ఫస్ట్ సెంచరీ మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ సో కొత్త నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు బట్ గ్రౌండ్ లెవెల్ ప్రతి స్కూల్ లెవెల్కి వచ్చేసరికి టైం పడుతుంది సో మన ప్రయత్నంగా మనం కూడా ఈ సైన్స్ హెల్ప్ తోటి ఈ క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయొచ్చు ఓకే సో నా సైడ్ నుంచి ఇంతేనండి సో ప్లీజ్ లెట్ మీ నో మీకే ఉన్న ప్రశ్నలున్నా అంటే వీ కెన్

ఎందుకు అంటే మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ప్రశ్నలు అడిగి దానికి కారణాలు వెతుకుతున్నాం విఆర్ ఆస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీఆర్ ఫైండింగ్ రీజన్స్ సో దాన్నే ఇన్వెస్టిగేషన్స్ అంటాం సో అందుకే ఇన్వెస్టిగేషన్ డ్రివన్ సైన్స్ యాక్టివిటీస్ కోర్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ కౌశిక్ ఓకే సో ఫైనల్ కంక్లూజన్ ట్యూస్డే ఈస్ ద డెడ్ లైన్ ఖమ్మం బయట వాళ్ళకి ట్యూస్డే డెట్లైన్ నేను ఒక్కసారి ఈ వీడియో అండ్ అండ్ ఆల్సో నా పే గూగుల్ పే నెంబర్స్ అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను అలానే ఒక ఒక కొత్త ఫామ్ కూడా ఫిల్ చేయాలి మీ అడ్రస్ తోటి ఆ అడ్రస్ ఉన్నప్పుడే నేను కొరియర్ చేయగలుగుతాను కదా సో దాట్స్ ద రీజన్ ఓకే సో లైక్ నైన్టీ నైన్ పర్సెంట్ కి నేను కొరియర్ చేస్తాను సో మోస్ట్ ప్రాబ్లీ థర్స్డే ఫ్రైడే కల్లా మీ ఇంట్లో ఉంటుంది ిఫోర్ థర్స్ డే ఫ్రైడే సో హైదరాబాద్ వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ వన్ డే లోనే వచ్చేస్తుంది బట్ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి టూ డేస్ టు త్రీ డేస్ పట్టచ్చు సో అది ఇంతకు ముందు మేము చేసిన కోర్స్ లో అబ్జర్వ్ చేసింది అదే యాక్చువల్ ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆల్ రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ అటెండింగ్ దోస్ మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేశారు అండ్ కైండ్లీ ఈ కోర్స్ గురించి మీ కొలీగ్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి పిల్లలు మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ కి కూడా మేబీ ఇంకొంతమంది యాడ్ అవుతాయి అందరికి హెల్ప్ అవుతుంది సో నాలెడ్జ్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి మనం మనమే దాచిపెట్టుకోవాలి మనకే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటే ఎక్కువ కాలం నడవదు సో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి పది మందికి చెప్పాలి సో అంటే మీరు టీచింగ్ లోకి కూడా వెళ్ళాలి ఐ వాంట్ యూ టు డూ దట్ నా కోర్స్ గురించి కూడా చెప్పండి బట్ మీరు కూడా టీచర్స్ అవ్వాలి టీచర్స్ అయినప్పుడు ఆ నాలెడ్జ్ మీకు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సో టీచర్ అయ్యి కలెక్టర్ కూడా అవ్వచ్చు టీచర్ అయ్యి ఆర్మీకి కూడా వెళ్ళచ్చు టీచర్ అయ్యి సైంటిస్ట్ కూడా అవ్వచ్చు సో టీచింగ్ అనేది మాత్రం వదలకండి రైట్ ఓకే సో విత్ దట్ ఐ క్లోజింగ్ దిస్ సెషన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ అటెండింగ్ ఏమన్నా మీకు పర్సనల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే గ్రూప్ లో పెట్టచ్చు నా పర్సనల్ విండో లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు గ్రూప్ ఏంటన్నానా కౌశిక్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ నాన్న ఇన్వెస్టిగేషన్ గ్రూప్ లోనే దీని రిలేటెడ్ డిస్కషన్ అంతా జరుగుతుంది క్రియేటివిటీ వేరే గ్రూప్ వేరే కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ అన్ని అక్కడ చేస్తున్నాం ఓకే ఎవరన్నా ఏమైనా ఇప్పుడు జస్ చెప్పుకో శిక్ వింటున్నాను ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఇచ్చాయంటే వారికి ఓన్ ఆన్సర్స్ చేసి రావడానికి క్రియేటివిటీ లో పెట్టనమా సార్ క్రియేటివిటీ కోర్స్ ఏమో అది మనం ఏంటి పిల్లలకి ప్రాబ్లం ఇచ్చేసి ఐడియాస్ ఇవ్వమని చెప్తున్నాను ఓకే అది అది డిఫరెంట్ కోర్స్ అక్కడ ఏంటి మెటీరియల్ ఏమి నేను ఇవ్వట్లేదు కిట్ కానీ ఇవ్వట్లేదు కానీ ఈ కోర్సు నేను ఒక కిట్ కూడా ఇస్తున్నాను సైన్స్ యాక్టివిటీస్ చేయటానికి ఓకే అది కంప్లీట్లీ డిఫరెంట్ కోర్స్ నేను ఓకే ఎవరన్నా గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు ఈ కొత్త గ్రూప్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ లో లేరు అంటే ఈ వాట్సాప్ నెంబర్ ఇప్పుడే చాట్ విండోలో పెట్టాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సో దానికి మీరు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను ఇట్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ యూజింగ్ యువర్ వాల్యుబుల్ టైం మీ ఫ్యామిలీ టైమ్ దీనికోసం స్పెండ్ చేశారు అండ్ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ అలాట్ ఓకే అండ్ క్లోజింగ్ ద సెషన్ గుడ్ నైట్ పిల్లలు గుడ్ నైట్ పేరెంట్స్ ఎవ్రీ వన్ గుడ్ నైట్ Bye bye, bye, bye everyone bye kaushik <laughs> good night